బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ మేడ్చల్ రైల్వే స్టేషన్లో ఆగి ఉన్న సూపర్ఫాస్ట్ రైళ్ల నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో దట్టమైన పొగ ఆవరించింది. వెంటనే స్పందించిన అధికారులు ఫైర్ సిబ్బందిని మంటలను ఆర్పు చేశారు. హైదరాబాద్ మేడ్చల్ రైల్వే స్టేషన్లో ఆగి ఉన్న సూపర్ఫాస్ట్ రైళ్ల నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో దట్టమైన పొగ ఆవరించింది. వెంటనే స్పందించిన అధికారులు ఫైర్ సిబ్బంది మంటల్ని ఆర్పారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ ఫోన్లైన్లో సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, అసలు చెప్పండి, ప్రమాదానికి గల కారణాలు ఏంటి? మంటలు అదుపులోకి వచ్చాయా? రాజేంద్ర, ఏదైతే మేడ్చల్ రైల్వే స్టేషన్ లో ఆగి ఉన్న రైలు బోగీలు ఒక్కసారిగా అకస్మాత్తుగా మంటలు చెందాయి. విషయం తెలిసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అటు రైల్వే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఉటావుతున్న ఘటనా స్థలాన్ని చేరుకుని ఈ మంటలను అదుపులో తెచ్చే ప్రయత్నం చేశారు. దాదాపు 2.5 గంటల పాటు శ్రమించి మొత్తానికి మంటల్ని అదుపులోకి తీసుకురావడం జరిగింది. అయితే ఇక్కడ విషయం తెలిసిన వెంటనే హైదరాబాద్ రైల్వే డిఆర్ఎం సీతారాం ప్రసాద్ కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించడం జరిగింది. ఈ లాక్డౌన్ ఉండడం వల్ల గత 2 నెలలుగా నుండి నిజామాబాద్ కు సంబంధించిన ఈ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనేది ఈ మేడ్చల్ రైల్వే స్టేషన్ లోనే ఉండిపోయిందని, ప్రస్తుతం ఈ రైలు సంబంధించిన దాని బోగీలన్నీ డోర్లాక్ చేసి రైల్వే సిబ్బంది పర్యవేక్షణలో ఉందని, అయితే అగ్ని ప్రమాదం ఎలా జరిగింది అనే విషయాన్ని మాత్రం ఇంకా తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నాము. ప్రస్తుతం మంటలైతే అదుపులోకి వచ్చాయి. అయితే ప్రయాణికులు ఎవరూ లేకపోవడం వల్ల పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పి కూడా చెప్తున్నారు. దీనిపైన ఒక విచారణ కోసం ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశాం. వీలైనంత త్వరలో ఆ ప్రమాదం ఎలా జరిగింది, ఎందుకంటే ఏదైనా ఈ రైళ్లు ప్రయాణిస్తున్న సమయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగింది అని మనం తెలుసు అనుకోవచ్చు. కానీ ఆగి దాదాపు లాక్డౌన్ నుంచి ఈ మేడ్చల్లోనే ఈ నిజామాబాద్ ఎక్స్ప్రెస్ ఆగి ఉంది. సో ఖచ్చితంగా దీనికి కావాలని ఎవరు నిప్పు పెట్టి ఉంటారు అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నామని కూడా చెప్తున్నారు. మరోపక్కన అటు రైల్వే పోలీసులతో పాటు స్థానిక పోలీసులు కూడా ఈ ఘటన పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేడ్చల్ రైల్వే స్టేషన్ లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ ని కూడా పోలీసులు పరిశీలించడం జరుగుతుంది. ఎవరైనా అనుమానాస్పదంగా అక్కడికి వెళ్లి ఈ రైలు బోగీకి నిప్పు పెట్టారా ఏంటి అన్న విషయం పైన కూడా పోలీసులు ఆరా తీయడం జరుగుతుంది. థ్యాంక్ యూ కృష్ణ. నువ్వెళ్ళు నేను చేసి పెడతాను.